चिलकलूरुपेट पट्टणंलोनी सीपीएम कार्यालय सिद्धिय विज्ञान केंद्रंलो अखिलपक्ष पार्टील समावेशं जरिगिंदि। नल्लमड रैतु संघं अध्यक्षुलु कोल्ला राजमोहनराव अध्यक्षतन वहिंचिन ई कार्यक्रमंलो पलु अंशालपै चर्चिंचारु। मोदी रैतु चट्टालनु रद्दु चेयडंपै वारु अभिनंदिंचारु। प्रस्तुत कार्याचरणकु प्रणालिक रचिंचारु। ई कार्यक्रमंलो सीपीएम नायकुलु पाल्गोन्नारु। ఏ విధంగా గడవ ఉంచిందనే దాంట్లో భాగంగానే ఈరోజు సమావేశం ఏర్పాటు చేశాం। సమావేశానికి అందరినీ మనం పిలిచాం। ఇప్పుడు మన ఈ సమావేశానికి నల్లమడ రైతు సంఘం నాయకులు రాజమోహన్ గారిని అధ్యక్షులు దేశ ప్రధానమంత్రి మోడీ గారు ఈ వ్యవసాయ చట్టాలని రద్దు చేస్తున్నామని చెప్పేసి పార్లమెంట్లో బిల్లు పెడతామని కూడా ప్రకటించాడు। సంవత్సరం దాదాపు సంవత్సరం నుంచి పంజాబ్ హర్యానా అట్లానే ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి రైతులు ముఖ్యంగా వారు మరి మిగతా భారతదేశంలో ఉన్న రైతులందరూ కూడా సమైక్యంగా ప్రభుత్వం యొక్క రైతు వ్యతిరేక చట్టాలకి వ్యతిరేకంగా పెద్ద పోరాటం చేస్తున్నారు। ఇది భారతదేశంలో కానీ ప్రపంచంలోనే ఒక అరుదైనటువంటి పోరాటం। ఇన్ని రోజులు రోడ్డు మీద నివసిస్తూ ప్రభుత్వం యొక్క లాటరీ ఛార్జీని వాటర్ గన్స్ని లేకపోతే ముళ్ళ కంచెల్ని వీటన్నింటిని కూడా ఎదుర్కొని రోడ్డు మీద కూర్చుని అక్కడే వండుకుని అక్కడే తిని మొత్తం ప్రభుత్వాన్ని అహింసాయుతంగా వాళ్ళు రెండే మాటలు చెప్పారు। ఒకటి అహింసాయుతంగా గాంధీని ఆదర్శంగా తీసుకుని మేము పోరాటం చేస్తున్నాం, రెండోది దృఢమైనటువంటి దీక్ష కోసం భగత్ సింగ్ని ఆదర్శంగా తీసుకుని మేము పోరాటాన్ని కొనసాగిస్తున్నామని చెప్పేసి సంవత్సరం రోజుల నుంచి అక్కడే ఆ రైతులు కూర్చున్నారు। భారతదేశంలోని రైతులంతా కూడా సంఘీభావం తెలిపారు। ఇది రైతులందరికీ కూడా యొక్క విజయం। నిరాశ నిస్పృహంలో ఉండి మత మౌఢ్యంలోకి నెడుతున్నటువంటి ఈ భారత జనతా పార్టీ యొక్క విధానాలకు వ్యతిరేకంగా భారతదేశ ప్రజలు ఇంత గట్టిగా నిలబడి వాళ్ళని నిలవేసి వాళ్ళని ఓడించి ఈ చట్టాలని రద్దు చేసే స్థాయికి తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం। ఇదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ కానీ తత్మ రైతాంగ సమస్యల్ని పరిష్కరించుకోవడానికి రైతులు ఉద్యమించాలని చెప్పి ఒక పాఠాన్ని మా ఆ రైతులు నేర్పారు। అది అందరికి కూడా అనుసరణీయమని చెప్తూ వాళ్ళకి జయజయాలు పలుకుతాను। కేంద్రంలో రెండోసారి అధికారంలో వచ్చిన బీజేపీ ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక నెల చట్టాలని తీసుకురావడం జరిగింది। రైతాంగ వ్యతిరేక 300 చట్టాలని రద్దు చేయాలని సంవత్సరం కాలం నుంచి ఉద్యమం జరుగుతున్న పరిస్థితి మన భారతదేశంలో అందరూ తెలిసిన విషయమే। బీజేపీ ప్రభుత్వం రైతుల్ని ఢిల్లీలో పోరాటం చేయకుండా ఉండేదాని కోసం అనేక ఆటంకాలు కల్పించిన వాస్తవ పరిస్థితిని మనం చూసాం। నీటి తిరంగులు ఉపయోగించారు, లాఠీ చార్జీ చేశారు, అన్ని గ్రామాల నుంచి రాష్ట్రానికి వచ్చే ప్రజల్ని కాకుండా చేసే ప్రయత్నం తద్వేత్వం జరిగింది। ఏది ఏమైనప్పటికీ కూడా నల్ల చట్టాలు 3 చట్టాలతో పాటు విద్యుత్ సంస్కరణ చట్టాన్ని కూడా రద్దు చేయమని చెప్పి కోరారు। అదేవిధంగా వ్యవసాయ సమగ్ర చట్టం చేయమని చెప్పి గిట్టుబాటు ధర అమలు చేయాలని చెప్పి కోరుతూ మరి సంవత్సరం కాలంగా జరిగింది। రేపు 27వ తారీఖున దేశవ్యాప్తంగా కూడా మరి ఏ చట్టాలు అయితే రద్దు చేశారో ఆ చట్టాలు పాక్షిక విజయం తప్ప పూర్తి విజయం కాదు। పూర్తి విజయంతో మేము సాధించే వరకు కూడా ఈ ఉద్యమాన్ని వెనకాడిగేసే ప్రసక్తి లేదని చెప్పి మరి రైతు సోదరులు ఆ విధంగా భారతదేశవ్యాప్తంగా కార్మిక కర్షక ఐక్యతతోటి భారతదేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ పోరాటం నిర్వహించబడింది। అందులో భాగంగానే బీజేపీ ప్రభుత్వం దుర్మార్గ రాజకీయాల్ని ప్రజలు ఎన్నికల్లో ఎండగడతా ఉన్నారు, భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో ఓడిపోతామనే వచ్చే ఆలోచనతో తప్పనిసరి పరిస్థితుల్లో ఎలాంటి కనీసం మరి రైతులు ఇంతమంది చనిపోయారు వాళ్ళ పరిస్థితి ఏందని చెప్పకుండా కనీసం వాళ్ళ నష్టపరిహారం ప్రకటించకుండా అదేవిధంగా ఎవరైతే కేంద్ర హోం సహాయ మంత్రిగా ఉన్నారో ఆయన కుమారుని అరెస్ట్ అయితే చేశారు తప్ప ఇంతవరకు శిక్షలు అమలు జరగలేదు, ఆయన్ని కేంద్ర మంత్రివర్గం నుంచి తొలగించలేదు, బీజేపీ కపట నాటకం ఆడుతుంది, మళ్ళా తిరిగి అధికారంలోకి వచ్చే ప్రయత్నం తప్ప ఆ చట్టాలని పార్లమెంట్లో ఆమోదించే వరకు అదేవిధంగా రైతులు కోరే చట్టాలను అమలు చేసే వరకు కూడా ఈ పోరాటం కొనసాగింది। అందులో భాగంగానే 26వ తారీఖున దేశవ్యాప్తంగా మరి దీక్షలు ర్యాలీలు జరపని చెప్పి పిలిపించారు। ఆ పిలుపులు కూడా చిలకలూరుపేట పట్టణంలో అఖిలపక్ష దళిత గిరిజన ముస్లిం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మరి కార్యక్రమం నిర్వహిస్తాం। రైతు పోరాటాలు విజయవంతం అయ్యే వరకు కూడా చిలకలూరుపేటలో
ఒకే మాట ఒకే పాటతోటి మరి మొత్తం కూడా నడుస్తామని చెప్పి చెబుతూ, అదేవిధంగా ఢిల్లీ రైతు ఉద్యమంలో అమరులైన అమరవీరులకి దోహాలు చెబుతూ, ఈరోజు నల్ల చట్టాన్ని రద్దు చేసేదాకా పోరాటం చేసిన రైతు వీరులకు అండగా భారతదేశాధ్వర్యంగా నిలిచిన అన్ని వర్గాల ప్రజలకి, రైతు సోదరులకి, కార్మికులకి, కలిసి అందరికి కూడా మరి సిపిఎం పార్టీ తరఫున, సిఐటి తరఫున విప్లవ అభినందనలు తెలియజేస్తూ ముగిస్తాను.